ఏదైతే ఇప్పుడు పూర్తిగా చెప్తా ఉన్నారో చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, అసలు ఆ కంపెనీనే ఇప్పటిదాకా ఏదైతే డ్రగ్స్ ఇంపోర్ట్ చేశారంటా ఉన్నారో వాళ్ళనే ఇప్పటిదాకా సిబిఐ వాళ్ళు వాళ్ళు ఇంపోర్ట్ చేశారని చెప్పి వాళ్ళ మీద అభయోగం మోపలేదు. ఏదైతే కంపెనీ చేశారు ఆ కంపెనీలో నేను డైరెక్టర్ని కాదు, షేర్ హోల్డర్ని కాదు, ఏమీ కాదు. సో ఆ కంపెనీలో ఒక డైరెక్టర్తో నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నాతో ఫోటో దిగితే ఆ ఫోటోలు లింక్ చేసి నాకు సంబంధం ఉందని చెప్పి ఇటువంటి రాయటం, దీనిపైన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నేను నోటీస్ ఇవ్వడం జరిగింది. తొందరలోనే పరువు నష్టం దావా కూడా అయిపోతా ఉన్నాను, దానికి పరువు నష్టం దావా నా దమ్ముంది కాబట్టి నేను వేస్తా ఉన్నాను, దానికి సమాధానం చెప్పండి. ఇది మరీ హాస్యాస్పదం. ఎక్కడో ఫోటో నాకు రోజు 100 మంది ఫోటో దిగుతారు, నిజంగా దానికి నేను సంబంధం ఉండుంటే జనవరి 14 అది పోర్టులో బయలుదేరని అంటున్నారు. ఏ బ్రెజిల్లో ఆ రోజు నేను వైసీపీలో ఉన్నానుగా. జనవరి 14 మరి వా అది బాబా కంపెనీ వాడికే సంబంధం లేదు. ఆ కంపెనీ వాడే కంపెనీ వాళ్ళే ఇప్పటిదాకా తప్పు చేశారని చెప్పి సిబిఐ కానీ ఇంటర్పోల్ కానీ ఒక్కరు కూడా ఆ కంపెనీనే రానట్లేదు. ఆ కంపెనీ వాళ్ళనే పాపం ఇప్పటిదాకా దోషిగా నిందించకపోతే, నాతో 8 సంవత్సరాల క్రితం 9 సంవత్సరాల క్రితం ఆ కంపెనీలో డైరెక్టర్ ఒక ఆయన నాతో ఫోటో దిగితే నా మీద వేసి అదో పెద్ద ఫోటో వేసి చూపించడం అనేది ఇంకెంతకంటే హాస్యాస్పదమైన విషయం, ఇంతకంటే విచారించాల్సిన విషయం ఏమన్నా ఉందా? కాబట్టి దీని మీద 2 చర్యలు మేము మా వైపు తీసుకుంటా ఉన్నాం. 1, ఈసీకి నోటీస్ ఆల్రెడీ ఇచ్చాము, ఈసీకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము, ఈసీకి కంప్లైంట్ ఇచ్చాము. 2, పరువు నష్టం దావా కూడా వేస్తాం.